నమస్తే, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. సో మంచి జోరు మీద ఉన్నారు అన్న విషయం మా అందరికీ తెలిసిపోతుంది, ఎందుకంటే మీరు వర్క్ చేసిన రెండు చిత్రాలు కూడా సూపర్ సక్సెస్గా అలా అలా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఎలా ఉంది మీకు మొత్తంగా సక్సెస్ ఫీలింగ్? మాటలతో చెప్పలేం కదండి, అది ఎంత మాటలు చేయితే మీరు ఎన్ని మాటలు చెప్తారండి? ఇక్కడ మాటలతో చెప్పలేనంటే ఎలాగ? మీరు రాసివ్వమంటే రాసిస్తాను, అదైతే నేను చదువుకుంటానండి, ప్లీజ్ చివరి అడిగి మరి రాయించుకుంటాను నేను రాసిస్తాను. బేసిక్గా రచయితలు అంటే వాళ్ళు మనసు పెట్టి ఆ పాత్రని అవపోసను పట్టుకొని ఆ పాత్రలోకి ప్రవేశించి మాటలు రాస్తారు అంటూ ఉంటారు. నిజమే, అలా రాస్తేనే పండుతుంది. మరి అలా అయితే మీరు ఎన్ని పాత్రల్లోకి ఒదిగిపోయి ఉండాలి? అది అది రాయటంలో అదొక ధర్మం అండి. నేను చేసింది 10 సినిమాల లోపు లెక్కన అసలు మహానుభావులు ఉన్నారు, వాళ్ళతో పోల్చుకుంటే నేనంతా. ఇప్పుడు పరశురు ప్రదర్శ గురువు గారు 400 సినిమాలు చేస్తున్నారు, ఎన్ని క్యారెక్టర్స్లో పరకాయ ప్రవేశం చేసి ఉంటారు, కొన్ని వందలు. జంధ్యాల గారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, నాకు ఏంటంటే ఒక మంచి సినిమాలు వచ్చాయి, మంచి క్యారెక్టరైజేషన్లు వచ్చాయి నాకు. 10 సినిమాల లోపైనా కానీ మంచి పడ్డాయి. వాటికి మంచి మంచి డైలాగ్స్ రాసే అవకాశం ఉన్నటువంటి విభిన్నమైన వ్యక్తిత్వాలు ఉన్న క్యారెక్టర్స్ దొరకడం అనేది నా అదృష్టం. కొంచెం ఇంకా 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 రాయాలి, ఇంకా చేయాల్సింది బోల్డ్ ఉంది. కానీ 10 సినిమాల ప్రయాణంలోనే చాలా మంచి చిత్రాలను మీ ఖాతాలో పడినాయి కదా. నా ఫస్ట్ సినిమా కృష్ణవందే జగద్గురు కావడమే దానికి కారణం అండి. నా ఫస్ట్ మూవీ, ఇంకేదన్నా రెగ్యులర్ మూవీ నేను చేసినట్టయితే ఇంత మంచి మంచి సినిమాలు రాసే అవకాశం నాకు వచ్చేది కాదేమో. అది కృష్ణ గారు నాకు ఇచ్చినటువంటి అదృష్టం, అవకాశం. బేసిక్గా నాటక రంగం నుంచి, ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి, ఆ మూలాల నుంచి వచ్చారు కదా, దాంతో తొలి చిత్రం కృష్ణవందే జగద్గురు అయ్యిందని విన్నాం మేము, దానికి ఇది ఎంతవరకు సపోర్ట్ చేసిందంటారు? విపరీతంగా సపోర్ట్ చేసిందండి. అయితే నాటకరంగా అనుభవం ఉంది కాబట్టి నాకు కృష్ణవందే జగద్గురు అవకాశం రావడం కాదండి. పుత్రబొమ్మ సీరియల్లో నా వర్క్ చూసి, పుత్రబొమ్మ సీరియల్ కూడా అది కృష్ణ గారి హౌస్ ప్రొడక్షన్, ఫస్ట్ టైం ఎంటర్టైన్మెంట్, సేమ్ గౌతమి పుత్ర శాతకర్ణి కంచె కృష్ణవందే జగద్గురు ప్రొడక్షన్ హౌసే. వాళ్ళకి టీవీ సీరియల్స్ ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. నా ఫస్ట్ డైలీ సీరియల్ పుత్రబొమ్మ, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్. ఆ సీరియల్లో నా వర్క్ చూసి కృష్ణ గారు నాకు సినిమా అవకాశం ఇచ్చారు. ఇంకెవరన్నా అయితే ఒక వెర్షన్ రాసి తీసుకురండి, చాలా బాగా రాస్తున్నారు, ఒక వెర్షన్ రాయండి చూద్దాం అనొచ్చు. ఆయన అలా కూడా అనకుండా నా మీద నమ్మకంతో డైరెక్ట్గా మీరే రాస్తున్నారు, మీరే రైటర్, రాసేసేయండి అన్నారు. అది ఆయన మంచి మనసు, నా మీద నమ్మకం. మా అమ్మ నాన్న ఇద్దరు థియేటర్ ఆర్టిస్టులు, చిన్నప్పుడు అదే వాతావరణంలో పెరిగా నేను. అలాగే చిన్నప్పటి నుంచి నాటికలు, నాటకాలు ఆడుతూ, అలాగే రాయటం అలవాటయ్యి రాస్తూ, అలాగే రచన మీద ఆసక్తి పెరిగి ఇటొచ్చా. సో ఏంటంటే నాకు ఆ వాతావరణం అంతా తెలుసు, అది నాకు బాగా ఫస్ట్ పిక్చర్కి నాకు బాగా ప్లస్ అయింది. బేసిక్గా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాక సక్సెస్ అనేది అంత వేగంగా తలుపు తట్టడం అనేది అంత వేగంగా జరగదు, చాలామందిని చూసాం మనం. కానీ మీ విషయంలో మాత్రం పట్టిందల్లా బంగారంలాగా మారింది, మీరు చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చాలా మంచి హిట్లు అయినాయి. దీన్ని మీరు మీ కష్టానికి ప్రతిఫలం అనుకుంటున్నారా, లేదంటే అదృష్టం కూడా కలిసి వచ్చింది అనుకుంటున్నారా? అదృష్టం కలిసి వచ్చి కష్టానికి ప్రతిఫలం వచ్చింది. రచయిత అనిపించారండి, కష్టానికి ప్రతిఫలం రావాలంటే అదృష్టం ఉండాలి, అన్నీ ఉండాలి, కలిసి రావాలి. అదృష్టం కలిసి రావాలంటే కష్టపడాలి. ఈ రెండు, కష్టం అదృష్టం, ఈ రెండు కూడా ఏంటంటే ఒక శరీరానికి ఆత్మ లాంటివి. అది శరీరమైతే ఇది ఆత్మ, ఇది శరీరమైతే అది ఆత్మ, ఒకటి లేకుండా ఒకటి ఉండదు. నిన్న మొన్నటి వరకు కూడా రఫ్ ఆడిస్తా, సుర్రు సుమ్మైపోద్ది లాంటి డైలాగ్ చెప్పినా తెలుగు యువత అంతా కూడా ఈరోజు సమయం లేదు మిత్రమా అంటున్నారు, అది ఎలా అనిపిస్తోంది మీకు? చాలా ఆనందంగా ఉంటుందండి, అసలు అంతకంటే కావాల్సిందే ఉంది. అసలు రాసిన దానికి ఇది పరమార్థం అంటారు, సమయం లేదు మిత్రమా, తొందరగా టికెట్ ఇవ్వు అంటున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఎంత హ్యాపీగా ఉంటుందండి, ఈ రకంగా మంచి కిక్ అనిపిస్తున్నారు మీరు. అయ్యో అసలు ఈ సంక్రాంతి మామూలు కిక్ కాదండి, అసలు మళ్ళీ ఇలాంటి సంక్రాంతి మళ్ళీ నా లైఫ్లో రాదు. డెఫినెట్గా అలాంటి సంక్రాంతులు బోల్డ్ రావాలి మా కోసం అని మేము కోరుకుంటున్నాం. అంటే బోల్డ్ రావాలంటే ఇక్కడ ఒకటి జరగాలి. ఏంటంటే చిరంజీవి గారు 200వ సినిమాకి, బాలయ్య బాబు 150వ సినిమాకి నేనే రైటర్ అవ్వాలి, అప్పటిదాకా నేను రాస్తూ ఉండాలి, వాళ్ళు నన్నే ప్రిఫర్ చేయాలి, నన్నే రాయమనాలి. సో ఇవన్నీ జరగాలి. ఆ రెండు మళ్ళీ ఒకే సీజన్లో రిలీజ్ అవ్వాలి, ఆ రెండు హ్యూజ్ హిట్స్ అవ్వాలి.